సాక్షాత్తు పరమశివుడికి నోటీసులు జారీ చేశారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా రెవెన్యూ అధికారులు. కోర్టు విచారణకు శివుడు హాజరు కాకపోతే ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించడమే కాక 10,000 ఫైన్ కూడా విధిస్తామని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే వార్నింగ్ ఇచ్చే రేంజ్కి ఎదిగారు. అయితే అన్న విధంగా అధికారులు వ్యవహరించడంతో సర్వత్రా ఇది చర్చనీయాంశంగా మారింది. కోకుండలోని ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారని అదే స్థలంలో శివుని ఆలయం నిర్మించారని సుధా రిజర్వాడు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. శివాలయంతో పాటు మరో 16 మందిని నిందితులుగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిజనిజాలు తేల్చాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు. అధికారులు జారీ చేసిన నోటీసులో 6వ నిందితుడిగా శివుని పేరు చేర్చారు. అధికారులు ఏకంగా శివుని పేరులోనే నోటీసులు జారీ చేశారు. ఆలయానికి చెందిన ట్రస్టీలు పూజారికి కాకుండా శివునికి జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విచారణకు హాజరు కాకపోతే కబ్జా చేసిన భూమిని బలవంతంగా ఖాళీ చేస్తామని 10,000 రూపాయల జరిమానా విధిస్తామని గుడికి నోటీసులు అంటించారు.